విశ్వనాథ్ గారు లాంటి దిగ్గజ దర్శకులు వెళ్ళిపోవడంతో తెలుగు సినీ కళామదల్లి రోదిస్తోంది. ఈ నేపథ్యంలో విశ్వనాథ్ గారి చివరిసారిగా ఆయనకు నివాళులర్పించేందుకు సీనియర్ నటీమణి రోజారమణి గారు వచ్చారు. రోజారమణి గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రోజారమణి గారు, విశ్వనాథ్ గారితో మీకు చాలా అనుబంధం ఉంది, చాలా సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో మేముతో మాట్లాడించడం చాలా ఇబ్బందికరమైన పరిణామమే, కానీ ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాధగా ఉంది. ముందుగా మా గురువుగారు విశ్వనాథ్ గారికి పాదాభివందనం. ఆయన గొప్ప డైరెక్టర్ అని తెలిసిన తర్వాత కూడా ఎంతోమంది హీరోయిన్లకి నటించాలి ఆయన చిత్రాల్లో అని ఉండేది. అటువంటి సమయంలో నేను చాలా చిన్నదాన్ని, 15-16 ఏళ్ళు ఉంటాయి, అటువంటి సమయంలో ఆయన పిలిపించి ఆ ఓసీత కథని చెప్పి ఈ క్యారెక్టరు సావిత్రి గారు చేయాల్సినటువంటి గొప్ప క్యారెక్టరు, నువ్వు చేస్తావన్న నమ్మకం నాకుందని ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకం, ఆ రోజుల్లో ఆ నమ్మకాన్ని నేను నిజంగా నిర్వహిస్తానా లేదా అన్నంత భయంతో ఆ చిత్రం చేశాను. భగవంతుడి దయవల్ల అది పెద్ద సూపర్ హిట్ అయింది, నంది అవార్డు వచ్చింది. అప్పుడు ఆయన అన్నారు, నా నమ్మకాన్ని కంటే ఎక్కువ చేసావమ్మా నువ్వు అన్నారు. అదొక గొప్ప కాంప్లిమెంట్ జీవితంలో. సో అది కాకుండా టైటిల్ రోల్, ఓ సీత కథ అనే టైటిల్ రోల్, సినిమా అంతా నా మీదే ఉంటుంది. సో అటువంటి గొప్ప అవకాశం భగవంతుడు ఆయన దర్శకత్వంలో నాకు కలగజేశారు, దానికి నాకు భగవంతుడికి ఆయనకి కూడా కృతజ్ఞతలు. మరి ఆయన వర్కింగ్ స్టైల్ అంటే ఇంకా చెప్పలేం, అదొక డిఫరెంట్ స్టైల్ అయింది. కాకీ డ్రెస్ వేసుకునేవారు సెట్లో. ఒకరోజు అడిగాను, ఎందుకు డైరెక్టర్ గారు మీరు ఈ డ్రెస్ వేసుకుంటారు, ఎవరు వేసుకోరు కదా అంటే, అందుకనే రా, మనం పని చేస్తే ఒక కార్మికుడిలాగా పని చేయాలి. ఫ్యాక్టరీస్లో ఎలా వేసుకుంటారు అలాగ, ఇది ఒక ఫ్యాక్టరీ, మనం అంత శ్రమించి చేయాలి అని చెప్పారు. సో ఇటువంటివన్నీ ఎన్నో మాకు చెప్తూ ఉండేవారు. అంతేకాకుండా ఓ సీత కథ పెద్ద హిట్ అవ్వడంతో పెద్ద సక్సెస్ఫుల్ టూరు ఆ రోజుల్లో మేము చేసాం. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి ఇవన్నీ వెళ్ళాం ఆయనతోటి. సో ఆ టూర్లో వెళ్ళినప్పుడు ఒక ఫోటోయే నా డీపీ కూడా పెట్టుకున్నాను ఇవాళ. సో అంత గొప్ప అనుబంధం. అదే కాకుండా ఓ సీత కథ రిలీజ్ అయ్యి 45 సంవత్సరాలు అయిందని ఆయనే స్వయంగా నాకు ఫోన్ చేసి, అమ్మా నువ్వు ఇంటికి రా, ఈవేళ మన సినిమా వేసుకుని చూస్తున్నాం, సాయంత్రం అందరం సరదాగా కూర్చున్నాం అని పిలిస్తే వెళ్ళాను. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ రోజున వచ్చారు. చాలాసేపు అందరం సరదాగా మాట్లాడుకున్నాం, సినిమా చూసాము. సో చాలా ఒక మర్చిపోలేని ఒక గొప్ప తీపి గుర్తులు అవన్నీ. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భక్త ప్రహ్లాద నుంచి నేటి వరకు రోజారమణి గారంటే ఒక చెరిగిపోని చెదిరిపోని సంతకం. అలాంటి రోజారమణి గారు విశ్వనాథ్ గారి కుటుంబానికి అత్యంత సాన్నిహిత్యంగా అలాగే ఒక కుటుంబ సభ్యురాలుగా పెరిగారు. ఇలాంటి తరుణంలో విశ్వనాథ్ గారి కుటుంబానికి కానీ తెలుగు సినీ ప్రేక్షకులకు కానీ చెప్పాల్సిన ఒక సందేశం ఏదైనా ఉందా? మనం చాలామందిని, కొంతమందినే మనం మార్గదర్శకులుగా తీసుకోవాలి. అలా తీసుకునే అవకాశం మనకు కలుగుతుంది కాబట్టి ఆ కొంతమందిలో కళా తపస్వి విశ్వనాథ్ గారు కూడా, మనం ఒక జీవితాంతం మనం బ్రతికున్నంతకాలం కొంతమందిలో ఆయన్ని ఒకరుగా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి, ఒక కళ మీద ఎంత ఇది ఉందో అవన్నీ ఇది చేసినటువంటి ఒక గొప్ప దర్శకులు, వాడిని తప్పకుండా మార్గదర్శులుగా ఇప్పుడున్న తరం ముఖ్యంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను.